కృష్ణుడు నడయాడిన నగరం సముద్ర గర్భంలో ఆనవాళ్లు ఇప్పటికీ పథిలం మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో నేటికి మిస్ట్రీగానే మిగిలిపోయింది ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలంటూ కొందరు కోరుతున్నారు ఇంతకీ ఆ నగరంలో దాగి ఉన్న రహస్యమేమిటి ఆ నగర పునర్నిర్మాణం సాధ్యమైన అసలు కృష్ణుడు మరణం వెనుక ఉన్న కారణమేంటి శ్రీకృష్ణుడు మరణించగానే ద్వారకా నగరం ఎందుకు మునిగిపోయింది వంటి ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో చూద్దాం ద్వారక మనందరం అనుకున్నట్టుగా వసుదేవ వసుదేవకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరమేనా సముద్ర గర్భంలో నేటికి చెక్కు చెదరకుండా అలానే ఉందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ముందు ద్వారకా నగర నిర్మాణం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి మన పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం కృష్ణుడు పాలించిన తొలి నగరం మధుర దుష్టుడైన తన మేనమామ కంసు సంహరించి బలరామ సమేతంగా శ్రీకృష్ణుడు మధురా నగరాన్ని పాలించేవాడు కృష్ణుడు చంపిన కంసుడికి స్వయానా పిల్లనిచ్చిన మామ జలాసందుడు ఎంతో పరాక్రమవంతుడిగా పేరు పొందిన తన అల్లుడు కంసుణ్ణి చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుడు సంహరించడాన్ని జలాసందుడు జీర్ణించుకోలేకపోయాడు దీంతో శ్రీకృష్ణుడిపై తీవ్రమైన పగ పెంచుకున్న జలాసందుడు మధురపై దండెత్తు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడు సార్లు మధురపై తన అఖండ సైన్యంతో దాడి చేశాడు అయినప్పటికీ జలాసందుడు ప్రతిసారి ఓటమి పాలయ్యాడు అయితే విజయం తమనే వరించినప్పటికీ ఎన్ని యుద్ధాలు చూసినా మధురా నగర అక్కడి ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలయ్యారు జలాసందుడి భారీ నుంచి తన ప్రజల్ని కాపాడి వాళ్ళ జీవితాల్లో మళ్ళీ వెలుగు నింపాలని ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ఆ నగరం సముద్ర మధ్యలో నిర్మిస్తే జలాసంధుడితో జరిగే యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడరు అని శ్రీకృష్ణుడు భావించాడు దీంతో దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి శత్రు దుర్భేద్యమైన ఓ సుందరమైన ఓ మహానగరాన్ని కట్టాలని ఆదేశించాడు ఈ మహానగరాన్ని నిర్మించడానికి భూమిని ఇమ్మని శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి ఆదేశించగా సముద్రుడు వెనక్కి జరిగి పన్నెండు యోజనాలను భూమినిచ్చాడని మన పురాణాలు చెప్తున్నాయి ఆ ప్రదేశంలో విశ్వకర్మ నిర్మించిన మహానగరమే ద్వారక మహాభారతం హరివంశ పురాణం వాయు పురాణం భాగవతం స్కంద పురాణాల్లో ద్వారకా క్షేత్రానికి సంబంధించిన అనేక వర్ణనలు మనకు కనిపిస్తాయి ఈ ప్రదేశం అనంత సామ్రాజ్యంలో ఒక భాగం ద్వారకా నగరాన్ని సామ్రాజ్యం అనేకంటే సంయుక్త రాజసంహారం అనడం సమంజసం అందకులు వృష్టులు భోజులు ఈ రాజ్య సమహారంలోని అంతర్భాగం ద్వారకను పాలించిన యాదవులు దశరస్ అంటారు వీరిని మధవులు అని కూడా పిలుస్తారు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ఆ కాలంలో దీన్ని స్వర్ణ ద్వారక అనేవారు ద్వారకావతి ఉషస్థలి అని కూడా పిలిచేవారు ఇక ఈ ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు గోమతీ నది సముద్రంలో కలిసే లోకంలో నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు ఇక్కడ సుమారు ముప్పై ఆరు వేల చదరపు విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది ఈ నిర్మాణం కూడా అలాంటిది ఇలాంటిది కాదు ద్వారకలో తొమ్మిది లక్షలు అవును అక్షరాల తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి శ్రీకృష్ణుడు అష్ట భార్యలతో పాటు పదహారు వేల మంది గోపికలకు ఒక్కో రాజభవనం ఉంటేయట పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు వీధుల వెంట బారులు తీరిన చెట్లు మధ్య మధ్యలో ఉద్యాన వనాలు వాటి మధ్యలో రాజభవనాలు ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు వ్యవసాయ క్షేత్రాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగర నిర్మాణం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక నగర నిర్మాణం ఇల్లు వీధుల నిర్మాణంతో అయిపోయింది అనుకుంటే పొరపాటే ఇప్పుడు మహానగరాల్లో ఎక్కడ కమర్షియల్ జోన్లు ఉండాలో ఎక్కడ రెసిడెన్షియల్ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు ఇప్పటికే కఠిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపాట్లు పడుతున్నారు కానీ ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి కమర్షియల్ జోన్లు ప్లాజాలు అవసరమైన ప్రతి చోట భారీ షాపింగ్ మాల్స్ అన్ని ఉన్నాయి అందమైన గార్డెన్లు పూల సువాసనలు సరస్సులతో ద్వారక ఓ గ్లోబల్ సిటీ ఆఫ్ ఇండియాగా అలలారింది అనటంలో సందేహం లేదు అంతేకాదు ఈ నగరాన్ని విశ్వకర్మ ఆషామాషిగా నిర్మించలేదు ఈ భవనాలు అన్నీ కూడా క్రిస్టల్స్ ఎమరల్డ్ డైమండ్స్ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డెన్గా ద్వారకను చెప్పుకోవాలి ఇక భవంతులకు గల గోడలను బంగారు రంగు పూతలు పూసారట వీటిలో కొన్ని భవంతులను ఆకాశంలోని మబ్బులను తాకేలా కట్టారట ఆ ఆకాశ హరణ్యం నుంచి చూస్తే ద్వారకా నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ స్పష్టంగా కనబడేవట అంతేకాదు ఒకసారి ద్వారకను దర్శించుకున్న నారదముని ఆ అద్భుతమైన నగరాన్ని చూసి ఎంతో అబ్బురపడిపోయారని మన పురాణాలు చెప్తున్నాయి నారదుడు చూసినట్టుగా చెప్తున్న పురాణాల ప్రకారం అక్కడి భవంతు వైడూర్యాలను అందంగా పొదిగి వాటిపై మన నల్లనయ్య గాథలను శిల్పరూపాల్లో అందంగా చెక్కారట అక్కడి నేల బంగారు వర్ణంతో దగదగలాడేదట ఆ భవంతుల్లోని ఇళ్లకు ముత్యాల హారాలను తోరణాలుగా ధరించారట అలా శ్రీకృష్ణుడు యాదవులందరినీ తీసుకుని ద్వారకకు వెళ్ళిపోయాడు దీంతో జలాసంధుడి నుండి కష్టాలు యాదవులకు తీరిపోయాయి కానీ అక్కడితో ఈ కథ సుఖాంతం అయిపోలేదు ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది కురుక్షేత్ర యుద్ధం పూర్తవుతున్న చివరి రోజులవి కౌరవుల్లో ఒక్క దుర్యోధనుడు తప్ప మిగిలిన తొంభై తొమ్మిది మంది కౌరవులు చనిపోయారు అప్పుడు కౌరవుల తల్లి అయిన గాంధారిని పరామర్శించడానికి శ్రీకృష్ణుడు ఆమె దగ్గరకు వెళ్ళాడు అప్పుడు గాంధారి కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఆపాలని నువ్వు అనుకుంటే చిటికెలో ఆపేవాడివి కానీ ఎందుకు అలా చెయ్యలేదు అని అడిగింది దీనికి శ్రీకృష్ణుడు సమాధానంగా అమ్మ గాంధారి నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు తన పూర్వజన్మలో ఒక హంస దాని వంద పిల్లల విషయంలో పాపం చేశాడు దాని ఫలితంగా నీ భర్త గుడ్డివాడయ్యాడు అంతేకాదు ఆయన వంద మంది పిల్లలు చనిపోవాలి అన్నది ఈ జన్మలో ఆయనకు రాసి ఉన్న కర్మ అని చెప్పాడు అయితే దానికి ఆగ్రహించిన గాంధారి నా భర్త పూర్వ జన్మలో పాపం చేశాడు కాబట్టి శిక్షించావు కానీ ఏ పాపం ఎరగని నన్నెందుకు ఇంతలా బాధ పెట్టావని ఆగ్రహించిన గాంధారి నేను పడిన బాధ నువ్వు కూడా అనుభవించాలని శాపం పెట్టింది నాలాగే నీ పిల్లలు నీ కళ్ళ ముందే చనిపోవాలి నీ యాదవ జాతి అంతా నీతో పాటే నశించిపోవాలి నీ ద్వారకా నగరం రూపురేఖలు లేకుండా నాశనమైపోవాలని శపించింది ఇక కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత శిలువుడు అనే ఒక రాజు ఎగిరే పల్లాల వంటి ఆయుధాలతో ద్వారకా నగరం మీదికి తరచుగా దాడికి దిగేవాడు ఇంతకీ ఈ శిలువుడు ఎవరు అంటే రుక్మిణిని పెళ్లి చేసుకుందామని శిశుపాలుడు రుక్మిణి స్వయంవరానికి తన స్నేహితుడైన శిలువుడితో కలిసి వచ్చాడు కానీ అదే రోజు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో కలిసి వెళ్ళింది అలా వెళుతున్న రుక్మిణి శ్రీకృష్ణులు ఆపడానికి శిశుపాలుడు శిలువుడు ప్రయత్నించారు కానీ శ్రీకృష్ణుడు అన్న బలరాముడు వీరిద్దరితో యుద్ధం చేసి వారిని ఓడించారు దీని తో ఆగ్రహించిన శిలువుడు మొత్తం యాదవ జాతిని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు అలా ప్రతిజ్ఞ చేయటమే కాకుండా శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సు ద్వారా శివుడిని మెప్పించి శోభ అనే ఎగిరే పల్లెం లాంటి ఆయుధాల్ని సంపాదించాడు ఇందులో వాడిన టెక్నాలజీ ఏమిటో ఇప్పటికీ మనకు అంతు చిక్కడం లేదు అలా శోభ అనే ఆయుధం ద్వారా శిలువుడు ద్వారకలో చాలా భాగాన్ని నాశనం చేసేశాడు అయితే శ్రీకృష్ణుడు ఆ ఎగిరే పల్లెం లాంటి శిలువుడిని కూడా మట్టు పెట్టాడు ఇంతలో గాంధారీ శాపం ప్రభావం మొదలైంది దీని కారణంగా శ్రీకృష్ణుని పిల్లలు యాదవ కులంలోని పెద్దలు పదవుల కోసం తగాదాలకు దిగారు అంతేకాదు ఒకరిని ఒకర్ను చంపుకున్నారు దీంతో ద్వారకా నగరం అంతా అల్లకల్లోలమైంది ఇక ఈ నాశనాన్ని నేను చూడలేను అని శ్రీకృష్ణుడు ఓ నిర్ణయానికి వచ్చాడు ఆయన తన మనువల్ని మిగిలిన యాదవుల్ని ద్వారకా నగరాన్ని ఖాళీ చేయించారు అందరినీ వేరే చోటికి పంపించిన తర్వాత నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను నా తర్వాత ఈ ద్వారకా నగరాన్ని ఎవరు కాపాడలేరు అని అర్జునికి చెప్పాడు అనంతరం ఆయుధాలన్ని పవర్స్ ని వదిలి శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్ళిపోయాడు ఒకరోజు శ్రీకృష్ణుడు అడవిలో ధ్యానంలో ఉండగా ఒక వేటగాడు జింకను వేటాడబోయి అనుకోకుండా కృష్ణుడిపైకి బాణం వదిలాడు ఇంతకీ ఈ వేటగాడు ఎవరు అంటే రామాయణం కాలం నాటి వాలి అనే వాన రాజు రామాయణంలో సుగ్రీవునికి వాలికి యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముడు వాలిని ఓ చెట్టు చాటు నుండి బాణం వేసి చంపేస్తాడు రాముని అవతారంలో ఉన్న మహావిష్ణువు ఆ జన్మలో చేసిన కర్మల ఫలితంగా ఆ తరువాత అవతారమైన శ్రీకృష్ణుణ్ణి వేటగాడుగా పుట్టిన వాలి వధిస్తాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు మరణించిన వెంటనే ద్వారకని శ్రీకృష్ణుడికి ఇచ్చిన సముద్రుడు ఓ సునామిలా ద్వారకను మింగేశాడు ఇక ఆ దృశ్యాన్ని హస్తినాపురానికి వెళ్ళిన అర్జునుడు చూసినట్లు పురాణాల్లో చెప్తున్న మాట